మన చీరాల నియోజకవర్గంలో ముఖ్యంగా చేనేతలు ఎక్కువ కాబట్టి ఇది చేనేతలకు సంబంధించినటువంటి ప్రాంతమే కాదు, చాలా పరిశోధనాత్మకంగా ఉండేటటువంటి సృజనాత్మకత కలిగినటువంటి చేనేతలు ఉన్నటువంటి చేనేతలు పురిటిగడ్డ అయినటువంటి ఈ చేనేత చీరాలని ఎన్నుకోవటం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఎంపిక చేసినందుకు మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటే గారు, ఆయన మనందరికి కూడా నాయకుడు కూడా, వారికి రాష్ట్ర చేనేత శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారికి, మన జిల్లా మంత్రి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు గారికి, మరి ముఖ్యంగా మన బాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జి మంత్రియే కాదు, అదేవిధంగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సోదరిమణి పరిటాల సునీత గారికి, అదేవిధంగా నిమ్మల కృష్ణప్ప గారు చేనేతల ప్రతినిధి ఎంపీ గారైనటువంటి కృష్ణప్ప గారికి, ఇతర ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, హ్యాండ్లూమ్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మా సోదర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్మన్ రాజకుమార్ అక్కకి, అనురాధ గారికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క చేనేత ప్రతినిధి ఈ మన చీరాల నియోజకవర్గానికి రాష్ట్రం నుంచి 13 జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి ఆప్కో చైర్మన్ గారు కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ముఖ్యులు చేనేత ప్రతినిధులకి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి చేనేత పెద్దలకి, ప్రజానీకానికి స్వాగతం పలుకుతూ చాలా సంతోషం. మీరందరూ కూడా నేను ఒక మాట చెప్తున్నాను, చాలా అభిమానంగా వచ్చారు, ముఖ్యమంత్రి గారి మాటలు వినాలనేటువంటి ఉత్సాహంతో వచ్చారు. చీరాల్లో నాకు తెలిసి ఇదే అత్యంత పెద్ద బహిరంగ సభ, ప్రజల భాగస్వామ్యంతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చీరాల సామాన్య ప్రజల భాగస్వామ్యంతో జరిగే సభ. ఇప్పుడు ఎట్లయితే క్రమశిక్షణగా ఉన్నారో ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ ఉపన్యాసాలు, మరి ముఖ్యంగా మన నాయకుడు మన చీరాలకే కాదు రాష్ట్రానికి నాయకుడుగా ఉన్నటువంటి గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పే చివరి అక్షరం వరకు కూడా మీరు మా మీద ఉన్నటువంటి గౌరవంతో ఒక్కరు కూడా లెగవకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నేను కేవలం రెండు నిమిషాలు మాత్రమే మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు, చేనేతలకు సంబంధించినటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ సమక్షంలో తీసుకొచ్చి తర్వాత పెద్దలు మాట్లాడేదానికి అవకాశం కల్పిస్తాం. సార్, మీరంతా ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత శాఖ మంత్రి గారు కానీ, మేము చేనేతలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఒక 4-5 రోజుల క్రితం ముఖ్యమైన ఒక 500 మందిని కూర్చొని ఈ రంగానికి సంబంధించి, చీరాలంటే చేనేతలకి పెట్టని కోట, ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఎప్పుడూ ఈ వృత్తిని 100కి 100% చేనేతనే నమ్ముకొని, హ్యాండ్లూమ్నే నమ్ముకొని, పవర్లూమ్ని చుట్టుపక్కల కూడా రానియకుండా ఈ వృత్తిని చేనేతని దైవంగా భావించే ఈ ప్రాంతంలో చాలా మంది పెద్దలు మేమందరం కలిసి కొన్ని సూచనలు సలహాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి తయారు చేశాం సార్. చేనేత శాఖను చేనేత జౌళి శాఖ నుంచి వేరు చేసి చేనేత మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఎక్స్క్లూజివ్గా కొనసాగించాలని, అదేవిధంగా ఈ టెక్స్టైల్ని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో చేయాలనేది మా తాలూకా మొదటి సూచన రిక్వెస్ట్ సార్. ఇది ఎందుకంటే చేనేత అనేది వృత్తిపరంగా కష్టపడి శ్రమతోటి నమ్ముకున్నటువంటి ఈ వృత్తి, ఇండస్ట్రీసు మెకనైజేషను ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఈ జౌళి శాఖ ఇందులో ఉంటే, పులి పిల్లి ఒకే బోన్లో ఉంటే ఆర్థిక పరంగా వృత్తిపరంగా ఎవరు పైకి వస్తారనేది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దగా ఇబ్బందులే ఉండవు సార్. దయచేసి మీ తెలివితేటలు ఉపయోగించి దీన్ని స్టడీ చేయించి టెక్స్టైల్ని వేరు చేసి ఇండస్ట్రీస్లో కలిపితే, ఆల్రెడీ హ్యాండ్లూమ్కి సపరేటు మంత్రిత్వ శాఖ ఉంది, దీన్ని ఎక్స్క్లూవ్గా కొనసాగించాలని, అదేవిధంగా 95% ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి లూమ్స్ అన్నీ కూడా మా చీరాల నియోజకవర్గంలో ఉన్నవి, కేవలం 5 నుంచి 10% లోపు మాత్రమే చుట్టుపక్కల పర్చూరులో ఉన్నటువంటి వలపర్ల మా చీరాల నుంచి నిరంతరం బంధుత్వం సంప్రదింపులు జరిపే మడ్నూరు, బేస్తవారిపేట, కనిగిరి కొద్ది కొద్దిగా 1-2% ఏదైనా తల్లి తండ్రి ఈ చీరాలే సార్. అలాంటి ఈ చేనేతలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో
హ్యాండ్లూమ్ ఏడి ఆఫీస్ ని ఒంగోలులో ఉంది సార్, అది కూడా అద్దె భవనంలో. ఎవరు ఎక్కడ ఉంటారో తెలియనటువంటి పరిస్థితి రామ్నగర్ ఫస్ట్ వీధిలో. ఇక్కడ ప్రజల అందుబాటులో కోసం చీరాలకి షిఫ్ట్ చేయాలని ఆల్రెడీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఆర్డీడీ ఆఫీసు ఒకటి ఉంది కాబట్టి దాన్ని అక్కడే కొనసాగించి ఏడీ హ్యాండ్లూమ్ ఆఫీస్ కానీ తమ యొక్క చిత్తూరు జిల్లా ఏదైతే హ్యాండ్లూమ్ ఏడీ ఆఫీస్ తిరుపతిలో ఉందో ఆ విధంగా దాన్ని ఇక్కడికి తరలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చేనేతలందరికీ కూడా ఖచ్చితంగా చాలా పెద్ద ప్రయోజనం చేకూరుతుందని చెప్పి తమరు దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మూడో అంశం చేనేత మీద ఉన్నటువంటి జిఎస్టీ. తమరు ఆల్రెడీ మీరు యనమల రామకృష్ణుడు గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు, మా ప్రాంతానికి విచ్చేస్తున్న సందర్భంగా జిఎస్టీని కేవలం ఖాదీ వరకే జిఎస్టీ తీసేశారు సార్. అలా కాకుండా చేనేతకు సంబంధించినటువంటి అన్ని రకాల మీద జిఎస్టీని తొలగించాలని కేంద్రం మీద మీరు ఇంకా గట్టిగా ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో ఈ జిఎస్టీ విషయంలో కూడా మా తరపున ఫైట్ చేయాలని చెప్పి అదొక అంశం సార్. చేనేత వస్త్రముల తయారీకి ఉపయోగించు నూలు, రంగులు, రసాయనాలు, పట్టు, జరి మొదలైనటువంటివి పూర్తిగా జిఎస్టీ రద్దు చేయాలని చెప్పి తమరికి ఇంకొక విన్నపం సార్. అదేవిధంగా చీరాల మాది క్షీరపురి సార్, చీరాలకి జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ జే రిజిస్ట్రేషన్ లేదు సార్. అది తమరు అనుకుంటే చాలా చిన్న విషయం సార్. కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి జిఐ కలిగించినట్టయితే ఎక్కడైనా సరే ఇవాళ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని షాపింగ్ మాల్స్లో చీరాలలో సృజనాత్మకతను తెలివితేటలను కష్టాన్ని జోడించి మాకైతే బ్రాండ్ లేదు సార్. జిఐ ఫస్ట్ వస్తే తర్వాత మేము బ్రాండ్ కోసం మీ అందరి సహకారంతో ట్రై చేస్తాం కాబట్టి ఇక్కడ ఆ గుర్తింపు కోసం మీరు మాకు సహకరించాలని, అదేవిధంగా చేనేతలకి 100 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి, చేనేత కార్మికులకు 12వ పంచవార్ష ప్రణాళిక సిఫార్సుల మేరకు ప్రకృతి వైపరీత్యాల వలన వర్క్ లాస్ కింద రాష్ట్రంలో మత్స్యకారులకు వలె మా చేనేతలకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలనేది ఇంకొక కోరిక సార్. చేనేత కార్మికులకు ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్నటువంటి అన్ని వ్యాధులకు చికిత్స అందించవలసినని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా అవుట్ పేషెంట్ సౌకర్యం కూడా జనరల్గా ఇన్పేషెంట్ ఉంటేనే ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా సరే ఇన్సూరెన్స్ రియంబర్స్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవుట్ పేషెంట్కి కూడా చేనేతలకు కల్పించాలని చెప్పి ఇంకొక రిక్వెస్ట్ సార్. సహకార చేనేత వద్ద నుండి చేనేత వస్త్రాలు ప్రభుత్వం కొనుగోలు చేసి సహకారయేతర నాన్ కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి ఉదాహరణకు ఈరోజు ఈ ఒక్క నియోజకవర్గంలోనే 200 కోట్ల రూపాయల చేనేతల ఉత్పత్తులు చిన్న చిన్న 5-10 మగ్గాలు పెట్టుకున్నటువంటి పేరుకి ఇంతకు ముందు మాస్టర్ వివర్స్ అనేవాళ్ళుగా సార్, ఆ స్టేటస్ పోయింది పాపము. వీళ్ళని చేనేత ఎంటర్ప్రైనర్స్ వీళ్ళకి వృత్తి కల్పించే వీళ్ళ దగ్గర సుమారు 300 మంది దగ్గర 200 కోట్ల రూపాయలే ఉత్పత్తులు ఆగిపోయినండి సార్. తప్పకుండా దీన్ని సహకారేతర రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తులను కూడా కొనాలనేది మా సూచన సార్, రిక్వెస్ట్ సార్. చేనేత సలహా మండలిని ఏర్పాటు చేసి ఆప్కోను పూర్తిగా ప్రక్షాళన చేసి ఆప్కో షోరూమ్లను ఆధునీకరించి సహకార ఏతర రంగంలో కూడా చేనేత ఉత్పత్తుల్ని కొనే విధంగా మార్చి చట్ట సవరణ చేయాలని చెప్పి ఈ చేనేతల అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకు చెప్తున్నానంటే సార్, తమరికి ఆప్కో గురించి ఒక అభిప్రాయం ఉండొచ్చు, అందులో నాయకులు ఉండొచ్చు, దాని జోలికి వెళ్తే మనకి రాజకీయంగా ఇబ్బంది అనే సహజమైనటువంటి తమరికి ఉండకపోవచ్చు కానీ సార్ సహజంగా ఆలోచన ఉంటుంది. ఈ నియోజకవర్గంలో కూడా 54 మంది చేనేత సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ది సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ల మగ్గాల ద్వారా మాత్రమే నేసినటువంటి ఉత్పత్తులను ఆప్కోలకి ఎవరు అమ్మరు సార్, కేవలం 1-2% మంది ఉంటారు. మిగిలిన 98% మంది వాళ్ళకి రూపాయికి కొని 5 రూపాయలకి ఆప్కోకి అమ్మి ఆప్కోకి గుదిబండగా ఆ ఉత్పత్తులు తయారయ్యి ఇదే ఆప్కో మళ్ళా ఆ ఉత్పత్తులను అమ్మాలంటే వేరే మోడర్నైజ్డ్ షాపింగ్ మాల్స్కి అమ్ముకునేటువంటి వాస్తవ పరిస్థితి ఉంది సార్. ఇంతమంది చేనేతల సమక్షంలో మీ దృష్టికి తీసుకొచ్చే నిజమైనటువంటి సమస్య సార్. దయచేసి ఆప్కోని ప్రక్షాళన చేసి సహకారేతర రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తులను కూడా ఆప్కో ద్వారా కొనుగోలు చేస్తే ఒక ఫ్లడెడ్ మోడల్స్ మా జనరేషన్లో ఇప్పుడు చేనేతల పిల్లలు హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ బ్యూటిఫికేషన్ కానీ మార్కెటింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తే వీళ్ళు కూడా ఆప్కో ద్వారా లబ్ధి దాని ద్వారా వచ్చే లాభం ఆ సహకార రంగాన్నే పొందమని సార్. కానీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే ఈ షోరూమ్స్ ఏవైతే ఆప్కో షోరూమ్స్ పనికిరాని షోరూమ్స్ కింద మారిపోయినాయో ఆధునీకరించాల్సినటువంటి అవసరం లేకుండానే ఆధునిక షోరూమ్స్ లాగా తయారైతే ఇది ఒక మంచి సూచన సార్. ఖచ్చితంగా తమరు చట్టాన్ని సవరించి సహకారేతర రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తులను కూడా కొనుగోలు చేసే విధంగా చేస్తే అందరికీ ప్రయోజనం.